ముందు అంటే మామూలుగా అభినందించడం అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సాధించిన గ్రేట్ విక్టరీకి కానీ మీకు వచ్చిన వాటి అన్ని అభినందనలోకి ఏది బెస్ట్ అనిపించింది ఎవరి దగ్గర నుంచి అంటే ఏమైందంటే అండి ఐదు సంవత్సరాలు చేసామండి అవునుమా సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్తోనే చేసాం ఆఫీస్కి అంత డబ్బులు పెట్టాం అంత టైం పెట్టాం అంత చేసాం బట్ నిజంగా అది వచ్చేసరికి మొత్తం అంతా ఒక ఒక లో ఉన్నా జనాలు ఫోన్ చేస్తున్నారు అభినందిస్తున్నారు బాగుంది అంటున్నారు లెక్కలు కనిపిస్తున్నాయి టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బట్ ఏది కూడా కంప్లీట్ గా రిజిస్టర్ అవట్లేదు ఆనందమే ఆనందమే కానీ అసలు ఏది రిజిస్టర్ అవ్వట్లేదు బట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే యాక్చువల్గా మాటల్లో రాలేదండి మేము బాంబేకి వెళ్ళాము అక్కడ పెద్దగా ప్లాన్ చేశారు ఓకే ఈవెంట్ అంతా చాలా హ్యూజ్ గా ప్రీమియర్ బాంబేలో ఎంత ప్రీమియర్ చేశారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడానికి ఒప్పుకున్నారు అదే రోజు వినోద్ ఖన్నా గారు పాస్ చనిపోవడంతో బాగోదు సెలబ్రేషన్ చేస్తే బాగోదు అని చెప్పి మొత్తం అంతా క్యాన్సిల్ చేశారు సో ఎవరు రాలా అంటే క్యాన్సిల్ చేస్తాం ఇక్కడ నుంచి ఒక నలభై మంది వెళ్ళామండి చూడడానికి వెళ్ళాం సో మేము నలభై మంది ఉన్నాం ఇక్కడ వన్ డే ముందు రిలీజ్ చేసేస్తున్నాం ట్వంటీ ఎయిత్ కన్నా ట్వంటీ సెవెంత్ నైట్ నైటే రిలీజ్ చేసేస్తున్నాం మాకు తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్లు దొరకలా తెల్లార్జాని త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ కే ఉంది సో మనకన్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ముందు చూసేస్తుంది అంటే మనం కూడా చూడాలి కదా అని చెప్పి వెళ్ళామండి రాత్రి పదిన్నరకి అప్పుడు నాలుగు నైట్స్ నుంచి నిద్రలేదు సో సినిమా మొదలయ్యింది పదిన్నరకి అక్కడ ఆ బాంబే మల్టీప్లెక్స్ లో తక్కువ సౌండ్ మనం ఏమన్నా అలవాటైన సౌండ్ కాదు థియేటర్లో లో ఇరవై మంది ఉన్నాం అంతే సగం మంది హిందీ సగం మంది అదే కదా సో బిక్ బిక్ మంటే చూస్తున్నాం అసలు ఏం అర్థం కావట్లేదు ఏ మోషన్ రావట్లేదు వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది నిద్రపోతున్నారు అలిసిపోయినా నిద్రలేదు చాలా టెన్షన్ వచ్చింది టెన్షన్ వచ్చింది సెకండ్ నుంచి నేను ఇంకా సినిమా కూడా చూడాల బయట కూర్చున్నా ఏంటిది అసలు ఎంత తేడా ఎంత తేడా చేస్తే పార్ట్ టూ అండ్ మొన్న రిలీజ్ ఇరవై ఏడో తారీఖు ఎంత తేడా చేస్తేనా అంత లెక్కలు తేడా మరి అంత అసలు ఏంటి అదే కదా ఒక టోటల్ కన్ఫ్యూజన్ లో అన్న సో జస్ట్ సినిమా ఎండింగ్ టైమ్ కి రెండో థియేటర్ కి వెళ్ళాను రెండో లోకి వెళ్తే అక్కడ సౌండ్ బానే ఉంది ఓకే సౌండ్ తప్పు కదనమాట ఆ థియేటర్ తప్పు సౌండ్ బానే ఉంది జస్ట్ ఫినిషింగ్ అయిపోయింది వెంకట్ గారు అని డాక్టర్ అండి యుఎస్లో ఉంటారు ఆయన ప్రొడ్యూసర్ బ్రదర్ ఆయన ఆయన వచ్చి వెనకాల నుంచి ఉన్నారు వెనకాల ఆయన వనక్ తిరిగి చూస్తే ఆయన కళ్ళలో నీళ్లు ఆగట్లేదు మనిషి మాట్లాడలేకపోతున్నాడు నా చేయి పట్టుకొని మొత్తం షివర్ అవుతున్నాడు ఎమోషనల్ అయిపోయాడు సో అదే అది ఇచ్చిన రిలీఫ్ అంతా ఇంత కాదు అనుకున్నా సినిమా మనిషి కాదైనా అదే సంబంధం లేని సంబంధం లేని మనిషి అంత ఎమోషనల్ ఫీల్ అవుతుంది ఓకే మనం సక్సెస్ సక్సెస్ అని అండి తర్వాత అక్కడి నుంచి యశ్ రాజ్ ఫిల్మ్స్లో కరణ్ జోహర్ గారు వాళ్ళ టీం అంతా చూస్తున్నారు సో అక్కడికి వెళ్ళాం వాళ్ళు ఇంకో అసలు తెగ పొగిడేస్తున్నారు సినిమా అంత కాదు ఎంత కాదు ఎంత కాదు అని చెప్పి బట్ నాకు బాంబే వాళ్ళు పవర్తలు అంటే కొంచెం భయం అండి కొంచెం ఎక్కువ చెప్తా ఉంటారు ఉన్నదానికన్నా అది నేను ఎగ్జాక్ట్గా తీసుకోను కరెక్ట్గా టూ ఫిఫ్టీన్కి మా మా కజిన్ వైఫ్ మా సీత ఆ సీత తన మెసేజ్ పెట్టిందని నందున సినిమా సూపర్ అని చెప్పి రెండు థంప్స్ అప్స్ సైన్ పెట్టింది ఓకే తన మహా మాస్ టేస్ట్ తనకి ఓకే ఆ లైన్ చందు చంద్రశేఖర్ రిలేటివ్ వైఫ్ తన మంది క్లాస్ సినిమాలు తీస్తాడు తనదేమో మాస్ టేస్ట్ తన తనది వచ్చిన తర్వాత ఇంకా ఏ పర్వాలేదు ఓకే మన మన టోటల్ సో కాంప్లెన్స్ అంటే రకరకాల మంచి మంచి కాంప్లిమెంట్స్ బట్ నా భయాన్ని తీసేసిన కాంప్లిమెంట్స్ అర్థమైంది నాకు దీస్ ఆర్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అప్పుడు దాకా విపరీతమైన టెన్షన్ లో ఉన్నారు అవునండి పైగానేమో అది సౌండ్ లేని థియేటర్ అయినప్పుడు ఎఫెక్ట్ రాదు ఫీలింగ్ రాదు సో ఇక దాంతో నిశ్చింతగా నిద్రపోయారా శంకర్ ఆ కాండి శంకర్ నిద్ర ఎక్కడ ఉంటుంది లేండి ఎక్సైట్మెంట్ అంతకుముందు పంతో నిద్రలేదు తర్వాత ఎక్సైట్మెంట్ నిద్రలేదు సో ఐదు సంవత్సరాల పాటు ఇంత భారీ ప్రాజెక్ట్ని పెట్టుకుని మీరు మీతో పాటు ప్రవాసు అందరినీ కూర్చోబెట్టి చేశారు కదా భయం వేయలే అసలు ఇది సక్సెస్ కాకపోతే మన పరిస్థితి ఏంటి అనే క్షణంలో కూడా ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ముందు భయం వేసిందండి ఓకే పని జరుగుతుందనిసేపు భయం లేదండి ఫస్ట్ పార్ట్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిలీజ్ కి మధ్యలో రిలీజ్ అయిన రెండో రోజు వరకు కూడా ముందు బిగినింగ్ సరిగ్గా టాక్ రాలేదు ఇక్కడ నుంచి సో ఆ టైంలో మాత్రం చాలా ఎల్వర్డ్ కదా చాలా భయం వచ్చింది ఫస్ట్ కూడా బయట టాక్ బాగుంటుంది ఇక్కడ హిందీ నుంచి అసలు అదిరిపోయింది దుబాయ్ ఇంగ్లీష్ నుంచి అంత బట్ ఏదైనా మన మెయిన్ సోర్స్ ఇది కదా మనం మొదలుపెట్టింది పెట్టింది ఇక్కడ అదే అదే ఇక్కడ నుంచి నెక్ట్ వచ్చేసరికి చాలా చాలా భయం వస్తుంది టైమ్ అనేది ఏముందండి రెండు సంవత్సరాలు పనిచేసాం అప్పటికి ఓకే ప్రభాస్ అంతర్ మెక్సిమం పోతే టూ ఇయర్స్ టైం పోతుంది బట్ ప్రొడ్యూసర్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ ది బుట్ అండ్ అంత లో రిలీజ్ చేసే ని ఫార్టీ క్రోర్స్ అంత డెఫిసిట్ అండి ఫస్ట్ రిలీజ్ రిలీజ్ అయ్యేసరికి సో అప్పుడు చాలా భయం వేసింది బట్ ఆ తర్వాత ముందు లేదు ఆ తర్వాత చూసింది లేదు సో ఆ మొత్తం ప్రయాణంలో ఫస్ట్ పార్ట్ అప్పుడు బడ్జెట్లు పెరిగిపోతా వచ్చింది కదా ప్రొడ్యూసర్స్ కంగారు పట్టడం కానీ మీతో ఇబ్బంది పట్టడం కానీ అంటే ఇట్లా అట్ల మేమేమైపోవాలని అట్లా ఏమన్నా ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేశారు అసలు ఎప్పుడూ లేదండి అంటే మంచి అండర్స్టాండింగ్ అండి ముందు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పది సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా ఇంకా డెబ్యూ చేయక ముందు నుంచి షోబు గారు నన్ను చూస్తా ఉన్నారు వర్కింగ్ స్టైల్ నేను ఎలా పనిచేస్తాను చూస్తా ఉన్నారు నేను ఆయన చూస్తా ఉన్నాను ఇద్దరం కలిసి మర్యాద తీసాం సో ఒక అండర్స్టాండింగ్ ఉందండి నా డ్రీమ్స్ ఏంటో తెలుసు వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటో తెలుసు అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా సో ఎక్కడ భయమే లేదు శోభు గారు నా లాగే కొంచెం అంటే మంచి ప్రోడక్ట్ తీస్తే వచ్చేస్తుంది కైండ్ ఆఫ్ డ్రీమీ డ్రీమీ గై డ్రీమీ గై డ్రీమీ గై చిన్న గారు మోర్ ఆన్ ఓకే లెవెల్ గ్రౌండ్ ఓకే లెవెల్ గ్రౌండ్ ఆయన టైం టు టైం చెప్తా ఉండేవారు మనం ఎంత బడ్జెట్ అనుకుంటున్నాం ఇంత అవుతుంది నాట్ టు నిన్న ఏదో లాగేయాలి నువ్వు ఏం చేయొద్దని కాదు టు కీప్ యూ అవేర్ ఎస్ మనం ఏం జరుగుతుందో నీకు తెలియాలి కాబట్టి టైం టు టైం ఒక షెడ్యూల్ అయిన తర్వాత రెండు షెడ్యూల్ అయిన తర్వాత చెప్తా ఉండేవారు అని బట్ ఈ నెవర్ సెడ్ ఎక్కువైపోతుంది నువ్వు తగ్గించని ఇప్పుడు అనలా అండ్ మాకు చేసినప్పుడు కూడా బిజినెస్ కొంచెం కనిపిస్తుందండి ఇట్స్ నాట్ దట్ మొత్తం అంత ఏం లేకుండా గుడ్డెద్దులా వెళ్ళిపోవడం కాదు అంతకు కనీ విరని ఎరగని బిజినెస్ జరుగుతూ ఉంది దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది బట్ డెఫినెట్ గా హిందీలో మనకి ఏదైతే అక్కడ నుంచి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ సో దట్స్ ఇట్ అట్ ఓకే శుభ గారి దగ్గర నుంచి చెప్పుడలేదు చిన్నగా అప్పుడప్పుడు గుర్తేస్తామండి ఓకే అది కూడా ఫస్ట్ పార్ట్ అదే ఫస్ట్ పార్ట్ అప్పుడు ధైర్యం వచ్చింది కానీ సెకండ్ పార్ట్ మిస్టర్ అని ఉంటుంది హిందీ వాళ్ళు ఎవరైనా క్రిటికల్ గా మాట్లాడారా మనకి ఎదురుగుండా క్రిటి క్రిస్టియన్ కావచ్చు లేదా జలస్తో కావచ్చు మనం ఎదురుగుండా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదండి అదే ఎదురు గుండా ఎవరో మహమ్మదాల్ అండ్ నాకు నాకు టచ్ ఉన్న వ్యక్తులు కూడా చాలా తక్కువ మరి ఓకే అక్కడ నాకు అనిల్ తడాని మా డిస్ట్రిబ్యూటర్ అండి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహర్ ప్రెసెంటర్ అవును వాళ్ళిద్దరితో తప్పితే నాకు అసలు పెద్ద పరిచయం పరిచయం ఏం లేదు రాము గారు రాము గారు ఫోన్ చేసి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పడం తప్పితే నాకు వేరే వాళ్ళతో పెద్ద పరిచయం లేదండి అప్పుడప్పుడు అమితాబ్ బచ్చు గారు ఫోన్ చేసిన అలా ఎవరన్నా ఫోన్ చేసినా కూడా ఆల్ హ్యాడ్ గుడ్ వర్డ్స్ అబౌట్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఆర్ ఆల్ మీ ఆల్ ఆల్ ఆఫ్ దమ్ హ్యాడ్ గుడ్ గుడ్ వర్డ్స్ నెగిటివ్ మనం కూడా అంత నెగిటివ్గా ఎవరికైనా మనసులో ఉన్న ఫేస్ మీద ఎందుకు చెప్తాడు అలా చెప్పం కదా అంటే అసూయ అనేది మనిషిలో విచక్షణని చంపేస్తుంది కదా సహజంగా ఉంటుంది ఎందుకంటే హిందీ వాళ్ళకి హిందీ ఏంటంటే తెలుగు వాళ్ళంటే అంత పెద్ద గౌరవం అంటే గౌరవం అని కాదు వాళ్ళ వాళ్ళకంటే చాలా తక్కువని అది అది కూడా సహజమే అండి అండ్ యు ఆర్ ఎకనామికల్లీ ఫార్వర్డ్ మనకు ఒక ఇక్కడ రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తాం వాళ్ళు ఏడు రాష్ట్రాలు రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఆబ్యస్గా పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు పెద్ద బడ్జెట్ చేయగలరు పెద్ద రిమ్యునేషన్స్ ఉంటాయి అండ్ ఆబ్ సుపీరియర్ ఫీల్ అవ్వడం కూడా మానవ సహజమే అండి అదేమీ నేను దాన్ని పెద్ద నెగిటివ్గా చూడండి నేను సుపీరియర్గా ఫీల్ అవుతారు సేమ్ టైం మీరు సుపీరియర్గా ఫీల్ అవుతున్నారు కదా మా సినిమా వచ్చింది చూడండి మీకన్నా ఎక్కువ చేసిన మన వాళ్ళు సుపీరియర్ ఫీల్ అవ్వడం కూడా సహజమే దర్ ఇస్ అదేమి నేను నెగిటివ్గా అనుకోను నెగిటివ్గా చూడండి నేను మానవ సహజం అండి అదే మీరు పాజిటివ్గా దానికి అలవాటు పడ్డారు కనుక అది కానీ ఇప్పుడు దాకా ఏంటంటే హీరోని బట్టి ఓపెనింగ్స్ అంటున్నారు అంటూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే రాజమౌళిని బట్టి ఓపెనింగ్స్ అనే పరిస్థితి వచ్చింది అంటే స్ట్రింగ్స్ ఆఫ్ సక్సెస్ బట్టండి ముందు వెనకాల సక్సెస్లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మార్కెట్ ఉంటుంది రెండు ఫ్లాప్లు ఇస్తే వెళ్ళిపోద్దండి ఇదంత సహజం అది అంత సహజం అండి కానీ మీ ప్రయాణంలో ఎక్కడా కూడా అసలు అపజయం లేదుగా లేదండి రాలేదు అదేంట ఎక్కడ రాలేదు ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే హీరోతో సంబంధం లేకుండా స్టార్ నా ఉద్దేశంలో సంబంధం లేకుండా సినిమా తీసి సక్సెస్ చేయగలరని చెప్పి మీరు ఈ పన్నెండు సినిమాల్లోనే ప్రూవ్ చేసేసుకున్నారు కొన్ని సినిమాల్లో కొన్ని సినిమాలు స్టార్ వాల్యూతోనే సక్సెస్పతి కొన్ని ఏగా మర్యాద వాల్యూ కూడా ఇవన్నీ మీరు ఎన్ని చెప్పిన కొంచెం విధేయతగా చెప్పొచ్చు కానీ టేకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ పార్ట్ అనుకోండి అది ఒక దృశ్యకావ్యం నా దృష్టిలో అది అక్కడ ఎవరు ఉన్నారు అనేది కనపడతాయి సీన్స్ కనపడతా ఉంటాయి అవును కదా అవునా